జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ కన్యా రాశి వారికి 2 చిత్తపడ్డాయండి, 2 చిత్తపడ్డాయి, 3 బొల్తపడ్డాయండి, 3 బొల్తపడ్డాయండి. ఈ 3 దాంట్లో ఆలోచన రీకాడం ప్రశ్న వస్తాను. మీకు వచ్చే భార్య లక్ష్మి కళ ఉందండి, మీకు వచ్చే భర్త కూడా రాముని లాంటి వాడు వస్తాడండి. సంబంధం దగ్గరది కాదు, దూరంది కాదు, మేనార్కం సంబంధం చేసుకోండి, చాలా మంచిగా ఉంది. ఎక్కడ పోయినా కానీ మీకు మహాలక్ష్మి రేఖలు ఉన్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా జ్ఞానం వాళ్ళు. మీరు తెలివితోని పనిచేస్తారమ్మా, మీ తెలివిని ఉపయోగించి పనిచేస్తారు. మీరు కనిపించే 10 మందికి ఎలా కనిపిస్తారంటే ఇది పిచ్చళ్ళు కదా బిడ్డలు కదా అనుకోవాలి. మీరు చాలా హుషారు ఉన్నారమ్మా, చాలా టక్కుల మారి. మీరు ఒకరి భేదం మీరు బెల్లం పెట్టి గుంజుకుంటారు, మీ భేదం ఎవరికి ఏరండి, అలాంటి గుణం ఉందండి మీది. కానీ అదృష్టం రేఖాటంలో కానీ మీకు బాగుంది. కానీ మీ అదృష్టం రేఖాటంలో మీ పుడకలు చూడండి, మీరు 10-12 సంవత్సరాల వరకు సుఖపడే జీవితం ఉంటుందండి. దాని తర్వాత మీ చదువు, జాబు, మీ టాలెంటు అప్పుడు వచ్చే వరకు ఏమవుతుంది, వయసు 25, 26, 27 కూడా అవుతుంది. అప్పటి వరకు మీ మ్యారేజ్ అయిపోయినా కానీ పోయిన ఇంటికి చాలా మంచిగానే ఉందండి. అత్తమాల పేరు, అమ్మనాయన పేరు, అత్తమాల ఇంట్లో చాలా లక్ష్మీకళ ఉందండి. కానీ అదృష్టం రేఖాటంలో అనుకున్న పనుల్లో మీరు అత్తమాల పేరు కూడా తప్పకుండా నిలబెడతారండి. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి. కోరిన ప్రశ్నల కానీ, శేష పనుల్లో కానీ, రాబోయే దినాల్లో కానీ బాగా జరుగుతాయండి. కానీ కోరుకున్నది తప్పకుండా అవుతుంది. నిదానం చేయండి, మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ హస్తగడియలు బాగున్నాయి, ఏం తొందర పడకండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ, కారోబార్ల, మీ జాబుల, మీ ఉద్యోగంలో ఏదైనా చేసినా కానీ మీకు మంచి గడియలు జరుగుతాయండి. ఇంకొకటి ఆలోచించండి, మీ పేరు మీద చూడండి, పిల్లలు పుట్టలేరు అని మీరు భార్య భర్తలు కొట్లాడకండి. ఎందుకు నుంచి అంటే ఈ ట్రిప్పు డాక్టర్ లేని, డాక్టర్ దగ్గర సూచించుకోండి. భర్తకి లేకున్నా కానీ భార్యకి, భార్యకి లేకున్నా కానీ భర్తకి ఈ ట్రిప్పు కాళ్ళ బాగాలు, డాక్టర్ దగ్గర చూపించుకోండి. డాక్టర్ ఏమి ఎలా చెప్తారో వాళ్ళని నడవండి. ఇప్పుడు గురు పూజ చేస్తామండి, గురు పూజ చేసినా కానీ మీ పేరు మీద అర్చన చేపిస్తారండి. అర్చన చేపిస్తాం దేవుని దయ వల్ల. ఇంకా డాక్టర్కు కన్నా మించింది ఏ తెలియదండి. దేవుని పూజ చేయండి. ఇంకా మనము డాక్టర్ కూడా వెళ్ళాలి, వెళ్తేనే అదే ఆ పని అవుతుందండి. కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. నాకు పిల్లలు కాలేదు కదా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే అది ఇష్టం అటలు. అవి ముందు కట్టుకున్నది మంచిది, రెండోది కడుకున్నది ఎస్ట్. అది మనము పెళ్లి చేసుకుంటే ఒకేసారి చేసుకుంటాం కానీ 2-3 సార్లు చేసుకోవండి. రెండో పెళ్లి చేసుకున్నా కానీ తీన్ తేర మీదనే ఉంటుందండి సంసారం. ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టినా కానీ ఎస్ట్, అది మొదటి భార్య చూసుకునేంత రెండో భార్య అంత ఘనంగా గమనించదండి. ఎందుకని గమనించదు, గమనిస్తుంది అనుకుని ఏమంటే నాకు పిల్లలు ఉన్నారు, నేనే బాగా చూసుకుంటాను, నా దగ్గరనే వస్తాడు అన్నట్టు ఆమె ఆలోచిస్తుంది. కానీ ఫస్ట్ కట్టుకున్న భార్య ఎంత బాధపడుతుంది. ఆ పని మీరు చేయవుతండి. కానీ ఆ భగవంతుని దయ వల్ల రామునికి మనం, రామునికి సీత ఒక ఆయన ఉంది, మీరు కూడా రాముల్లాగా, సీత శ్రీకృష్ణులాగా చేయకండి. ఆ భగవంతుని పేరు మీద కానీ అదృష్టం రేఖాటంలో కూడా మీ పేరు మీద బాగానే జరుగుతుందండి. కోరిక అనుకున్న పనుల్లో, శేష పనుల్లో మీకు బాగా జరుగుతుంది. జై శ్రీరామ్.